భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బూర్గంపాడు మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలో ఎర్రవెండి, తాళబొమ్మూరు, గాంధీనగర్, సారపాక తదితర గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బోక్య సీతారాం నాయక్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. Incoming voice call. చెక్కి మీరు చెప్తా సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్క మండల కేంద్రంలో పోలింగ్ బూత్లలో జెండా ఎగురవేయడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ పార్టీ పిలుపు మేరకు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని కేంద్రాల్లో జెండాలు ఎగురవేయటం జరుగుతుంది. ఇదే విధంగా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో వస్తుందని చెప్పేసి మొత్తం యావత్ భారతదేశం కూడా బీజేపీ ఎదురు చూస్తుందని తెలియజేస్తూ ఈరోజు 22 గ్రామంలో జెండా ఎగురవేయటం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా పార్టీని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ జై భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ 42వ పార్టీ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా రెండు సీట్లతో మొదలైన భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో అధికారం చేపట్టింది. రాబోయే 2024 సంవత్సరానికి తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మేము పూర్తిగా గట్టిగా నమ్ముతున్నాము. ఓబీసీలో అధికారంలోకి ఖచ్చితంగా వస్తారని భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. ఈరోజు రెడ్డిపాలెంలో ఇద్దరే ఉండేవాళ్ళు ఈ రెడ్డిపాలెంలో, నాగినేనిపల్లి రెడ్డిపాలెంలో. ఇవాళ నాగినేనిపల్లి రెడ్డిపాలెం గోరంగపాడు మండలంలో కూడా రెండు జాతీయ పార్టీ దిమ్మెలు ఆవిష్కరణ జరిగింది. ఇలాగే రాబోయే రేపు ఎలక్షన్లో ఎంపీడీసీ కానీ జడ్పీడీసీ కానీ రెడ్డిపాలెంలో కూడా మొత్తం బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. జిందాబాద్. నరేంద్ర
మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయన్న గారి నాయకత్వం, బండి సంజయన్న గారి నాయకత్వం, బండి సంజయన్న గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ 42 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ గారి పిలుపు మేరకు, కొనే చిన్ని గారి పిలుపు మేరకు ఈ రోజున ప్రతి పోలింగ్ బూత్ లో పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ రోజున అన్ని పోలింగ్ కేంద్రాల్లో పార్టీ జెండా ఎగరవేసి ఈ రోజు మండల కేంద్రంలో కూడా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారం తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేయడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరుతూ, మరి బండి సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికార దిశగా ప్రయాణించాలని కోరుతున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ మూడోసారి బీజేపీ అధికారంలో వస్తుంది. ఈ విధంగా కార్యకర్తలకి ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజున జెండా ఎగరడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ బూర్గంపాడు మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ బూత్లో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేయడం జరుగుతుంది. అదేవిధంగా గత 42 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అనేక రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చి 2 ఎంపీలతో ఇవాళ 303 ఎంపీల స్థానానికి ఎదిగిన భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో జెండా ఎగురవేయటం ఖాయమని భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశంలో అధికారంలోకి వచ్చిన కాంచి నరేంద్ర మోడీ గారు మహిళలకు పొయ్యి పూస్తూ ఉంటే వాళ్ళకు పొగ కళ్ళల్లోకి కడుపులోకి పోయి క్యాన్సర్ వ్యాధిలో పడతండ్రని యావత్ భారతదేశంలో మహిళలకు ఉచిత గ్యాస్ ఇవ్వటం ఒకటి జరిగింది. ఈ కరోనా కష్టకాలంలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాదాపుగా 1 సంవత్సరం ఉచిత రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పేద బిక్కి వాళ్ళకు కూడా బ్యాంకులో కేవలం 12 రూపాయలు కడితే 2 లక్షల ఉచిత బీమా ఒకటి, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ గ్రామ పంచాయతీలకు డైరెక్ట్గా నిధులు, ఊళ్ళకు పోతే వైకుంఠధామం, పల్లె ప్రకృతి, రైతు వేదికలు అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిధులతో విలేజులు పల్లె వెలుగులాగా వెలిగిపోతున్నాయి. కావున రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జెండా ఎగరవటం ఖాయమని ఈ విధంగా తెలియజేస్తుంది. యావత్ భారత్ ఈరోజు బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అలాగనే బండి సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్క బూత్కి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని పిలుపు మేరకు ఈరోజు మా మండల అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు, గ్రామ కమిటీ నాయకులు, బూత్ కమిటీ నాయకులు ఎంతో సంతోషంగా వాడ ప్రతి ఒక్క బూత్ నెంబర్ పోయి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది మన భవిష్యత్తులో బీజేపీ అధికారంలో రావడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఒక ఇష్ట ప్రాతిపదికన జనాల్లోకి వెళ్ళి మనం ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలు, అదేవిధంగా భవిష్యత్తులో మనం మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో రావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. జై హింద్. ఈరోజు తాళగుమ్మరు గ్రామ పంచాయతీలో 205 పోలింగ్ బూత్లో ఈరోజు పార్టీ పుట్టినరోజు సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ పార్టీ జెండా ఆవిష్కరణ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పదాల్లో మనం ముందు నడిపిస్తూ బీజేపీని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే అత్యధికంగా ఉన్న 52 జనాభా శాతం ఉన్న బీసీలను ముందుకు తీసుకెళ్లాలని, అలాగే పార్టీని బీసీలు కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని, తర్వాత
దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యను నిర్మార్చాలని, ఇటువంటి పార్టీ పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని, అదేవిధంగా కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారం రావాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. తర్వాత బీజేపీ అత్యధికంగా బలపడుతుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం రావటం ఖాయమని ఈ ఘంటాపథంగా నేను చెప్తున్నాను. తర్వాత బీజేపీలో అందరూ సమైక్యంగా కృషి చేసి ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి సంవత్సరం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, ప్రతి సంవత్సరం పాల్గొంబరు మనం అత్యధికంగా ఈ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలందరూ ముందు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.